ప్రస్తుతం మనం గిరిజనులుగా పిలిచే బంజారాలకు ఘనమైన గత చరిత్రే ఉంది. బంజారాలను గోర్ బంజార్, గోర్మాటి బంజారా అని పిలుస్తుంటారు. అసలు బంజారాలకు గోర్ బంజారా అనే పేరు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. బంజారాలను కొందరు వంజరా అని కూడా సంబోధిస్తుంటారు. వాస్తవానికి బంజారా అంటే సంస్కృతంలో వనచరా అని అర్థం, అంటే అడవుల్లో సంచరించేవారు అని. ఆంగ్లేయులు భారతదేశానికి రాకపూర్వమే బంజారాలు ఆఫ్ఘనిస్తాన్ లోని గోర్ అనే రాష్ట్రం నుంచి భారతదేశంలోని రాజస్థాన్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతుంది. అప్పట్లో సంచార జీవనం సాగిస్తూ తమ పశువులపై అప్పటి సైనికులకు ఆయుధాలను, ఇతర ఆహార పదార్థాలను చేరవేసేవారు. ఇలా జీవిస్తున్న బంజారాల్లో కొంత తెలివైన వారు రాజు దగ్గర మంచి పేరు సంపాదించి సైనికులుగా, సైన్యాధిపతులుగా కూడా పనిచేశారు. అలా ఎదిగిన వారిలో పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ సింగ్ మొదలైన వారు ప్రముఖులు. పృథ్వీరాజ్ చౌహాన్ 1149లో అజ్మీర్ లో జన్మించారు. అనతి కాలంలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన పృథ్వీరాజ్ చౌహాన్ కీర్తి నేటికి శ్లాఘించబడుతుంది. 12వ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్. ప్రస్తుత రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలతో పాటు పరిసర ప్రాంతాలను పాలించిన పృథ్వీరాజ్ భారతదేశాన్ని విదేశీ దండయాత్రల నుంచి కాపాడారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఒక యుద్ధంలో ముస్లిం రాజును కూడా జయించాడు. బంజారా అయినప్పటికీ జయచంద్ర రాథోడ్ ముస్లిం రాజులతో చేతులు కలపడంతో పృథ్వీరాజ్ 1192లో జరిగిన రెండో తరైన యుద్ధంలో అశువులు బాశాడు. బంజారా తెగకు చెందిన మరో రాజు రాణా ప్రతాప్ సింగ్ ప్రస్తుత రాజస్థాన్ లోని మేవాడ్ ప్రాంతాన్ని పరిపాలించారు. రాణా ప్రతాప్ సింగ్ తర్వాత బంజారాలు వలసబాట పట్టారు. అడవి ఆధారంగా జీవనం సాగించారు. సంచార జీవనంలో చెల్లా చెదురయ్యారు. అలా సంచరిస్తూ కొంతమంది బంజారాలు దక్షిణ భారతదేశంలోకి వలస వచ్చారు. ఇక లంబాడీలకు ఆ పేరు రావడానికి కూడా ఓ కారణం ఉంది. లంబాడీ తెగకు చెందిన వారు పూర్వం ఉప్పు అమ్మేవారు. ఉప్పును లవణ్ అంటారు, కాబట్టి ఉప్పు అమ్మేవారి పేరు కాస్త లంబాడీగా మారింది. బంజారాల్లో కొంతమంది అనంతపురం జిల్లా గుత్తి మండలంలో స్థిరపడ్డారు. అప్పట్లో వారు ఏర్పరచుకున్న తండా పేరు గొల్లాయిగూడెం. అందులోని భీమానాయక్ ధర్మిణిబాయిలకు జన్మించిన సంతానమే సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ లంబాడీలను చైతన్యపరచడం కోసం దేశం మొత్తం సంచరించాడు. పశువులను, గొర్రెలను మేపుకుంటూ, ఉప్పు అమ్ముకుంటూ జీవనం వెళ్లదీస్తున్న కాలంలో సేవాలాల్ మహారాజ్ బంజారాలను మేలుకొల్పాడు. లంబాడీలు జీవించాలంటే ముందుగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, సంచార జీవనం కంటే స్థిర నివాసం ఉండాలని ప్రబోధించాడు. అడవి దగ్గర తండాలు ఉండాలని, బంజారాల నివాసాలకు అడవి కుడివైపు ఉండేటట్లు తండాలు నిర్మించుకోవాలని, కుడివైపు నుండి ఎడమవైపుకు నీళ్లు ప్రవహించే ప్రాంతమై ఉండాలని సూచించాడు. జీవనం కోసం భూమి, నీళ్లను నమ్ముకోవాలని, వ్యవసాయం పశుపోషణ ద్వారా ఎదగాలని బోధించాడు. నెమలి రంగులో వస్త్రధారణ ఉండాలని, ఒకే తాను బట్ట లేదు కాబట్టి లంగా, బురుకు, జాకెట్టు ధరించాలని ప్రబోధించాడు. ఇవన్నీ నెమలి ఆకారాన్ని చూసి తయారు చేసుకున్నవే. బంజారా మహిళలు నెమలిలా లయబద్ధంగా ఆడాలని, కోయిలలా పాటలు పాడుకోవాలని సేవాలను సూచించాడు. అడవి ఫలాలతో తయారు చేసిన గుడుంబాను పండుగలు, శుభకార్యాలు జరుపుకున్నప్పుడు మాత్రమే సేవించాలని నిర్దేశించాడు. అప్పటి తండా ప్రజలకు గాని, లంబాడీలకు గాని బ్రాహ్మణులు తెలియదు. తండాలో పెళ్లి, పుట్టుకలు, చావులు, పండుగలు వంటి ఏ కార్యమైనా సామూహికంగా పెద్దలే జరిపేవారు. పెళ్లైతే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లపాది కలిసి భోజనం చేసేవారు. ప్రతి మనిషి ఇలాంటి తంతులు విధిగా పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా 7 దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వల్జ, శీతల, మంత్రల్, హింగ్లా, ద్వాళ్ళంగల్, కంకాళి. సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత భక్తుడు. అందుకే జగదంబ మాత వారికి దివ్యశక్తి ప్రసాదించిందని నమ్మకం. ఆ శక్తి గిరిజనులను మేలుకొల్పి వారిని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఉపయోగపడింది. ఈ విధంగా సేవాలాల్ మహారాజ్ కృషి గిరిజనులను సంచార జీవనం నుండి స్థిర నివాసాలకు దారితీసేలా నడిపించింది. సేవాలాల్ మహారాజ్ బంజారాలకు ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడు కాబట్టి ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు.